హాయ్ అండి, బాగున్నారు అందరు కూడా. ఇదండి, ఇది కరపెండలం చెట్టు మనం పెట్టాము కదా స్టార్టింగ్లో, నేను మీకు ఏదో ఒక వీడియోలో ఉంటుంది. ఇదిగోండి, ఒక మన అరటి పళ్ళు పక్కనే పెట్టాము, నాగ్పూర్ అరటి. ఇది చిన్న 6 మంత్స్లో కాస్తుంది. అరటి చెట్టు మధ్యలో పెట్టాము. ఇదిగోండి చెట్టు ఇక్కడ, ఇదిగోండి ఒక 5 ఫీట్ 4 ఫీట్ వచ్చి ఉంటుందండి. మన ఇక దుంప మొన్న వస్తే మేము మధ్యలో తీసుకుని తిన్నాము, బాగుంది, చాలా స్వీట్గా టేస్ట్గా ఉంది. నేను చెప్పాను కదా ఇది ఈ స్థలం అంతా కూడా కరపెండలో స్థలం. ఇది మన ఎల్లయ్య లోపలికి వెళ్ళాడు కొన్ని తీస్తామని చెప్పి. తీయ్యలయ్య చూస్తాం. ఇదిగోండి కరపెండలో మేము ఏమీ వేయలేదండి, దీనికి గెత్తం వేయలేదు. చూడు అది షేక్ అవుతుంది చూసారా ఆకు, అక్కడనే తీ పీకుతున్నాడు అదే, వేరుతో తీస్తున్నాడు. వర్షం వచ్చింది కదా కొంచెం ఊరి ఉంటా, అలా పట్టుకుని వచ్చే చూస్తాం. ఎల్లయ్య చెట్టుతో పట్టుకుందిరా, మేము ఏమీ వేయలేదండి దీనికి గెత్తం గట్ట ఏమీ వేయలేదు. మామూలుగా అన్ని చెట్టుకు ఏమి వేస్తామో అదే స్టార్టింగ్లో పెట్టినప్పుడు కొంచెం వర్మి కంపోస్ట్, కొంచెం ఆవు పేడ, తర్వాత జీవామృతం వేస్తాం అంతే. అదిగోండి తీసుకుని వస్తున్నాడు. ఇంత పెద్ద చెట్టు ఎదిగింది చూసారా, అదిగోండి ఇంకా కింద ఇరిగిపోయిందట, అదిగోండి ఇరిగిపోయింది. దుంప బాగానే ఊరిందండి, 4 మంత్ అయింది ఇప్పటికి, 4 మంత్ అయింది. ఇదిగోండి ఊరుతుంది దుంప. మేము జస్ట్ ఎలా ఉంది చూడటానికి కొరకు మేము తీసుకున్నాం. ఇది చూసారా, ఇదన్నీ ఇంకా లావ్ అవ్వాలి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఉందా చూడాలయ్య, అది పెట్టేసి ఇంకా ఏదైనా ఉందా చూ. ఇదిగోండి తను లోపల ఉండి తీస్తున్నాడు, రావట్లేదా? రావట్లేదండి, అందుకే నీళ్ళు ఉన్నప్పుడు నెమ్మదం కదా షేక్ చేస్తే. ఇదిగోండి ఇంకా ఊరాలి, ఇంకా ఊరాలి కొంచెం, ఇంకా ఒక 1 మంత్ ఉంటా నీకు బాగా వస్తుంది. అయ్యో ఇరిగిపోయింది, అదే అదే. ఇదిగోండి మంచి కరపెండలో వచ్చింది మనకు, దుంపలు కొంచెం ఊరింది, ఇంకా ఎక్కువ ఊరాలి. ఇంకా మనకు 5 మంత్ 6 మంత్ ఉంటా బాగా ఊరుతుంది. దుంపలు చూసే వేరు, ఇదంతా వేరండి. ఇదిగోండి ఇదన్నీ దుంపలే, ఇదిగోండి ఇదన్నీ దుంపలే, ఇదిగోండి ఇదన్నీ దుంపలు ఊరుతుంది. ఊరిన తర్వాత మీకు మంచి ఎక్కువ ఇదన్నీ, ఈ వేరన్నీ దుంపలే. కానీ మేము జస్ట్ చూడడానికి కొరకు మేము తీసాము, అసలు ఎలా ఉందని చెప్పి. చాలా గుబ్బురుగా పెరిగిపోయింది కదా, ఇంకా హైట్ వస్తుంది. సో ఇంకా కొంచెం రోజులు ఉంటా బాగుంటుంది అని చెప్పి, సో ఒక ఐడియా కొరకు, ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టాము కదా మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు లైక్ చేయండి, చిన్న వీడియో ఒక 5 మినిట్స్ వీడియోవే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే మనకు ఎక్కువ ఏమంటారు, ఇంకా ఎక్కువ రోజు ఉంచుతా ఇంకా లావుగా ఊరుతుంది, లావుగా ఉంటుంది, బాగుంటుంది. సో ఎక్కువ రోజు మనం ఉంచలేదు కాబట్టి చూస్తాను అసలు దాని లోపల ఎలా ఉంది అని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కరపెండల మీద ఒక ఐడియా కోసం. సో అదండి విషయాలు. సో బాగుంది కదండి ఇదంతా కూడా, చాలా బాగుంది. సో మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి ఇది పెట్టాము. ఓకే అండి, మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దుంపలు చూసారా ఎన్ని, ఒక కొన్ని ఒక 1/2 కేజీ ఉంటుంది, ఇదే వచ్చింది. ఎందుకండి కొన్ని దుంపలు లోపల ఉండిపోయింది, ఆ దుంపల కోసం తవ్వుతున్నాడు. లోపల ఇరిగిపోయింది కొన్ని దుంపలు వేరుతో, సో అదన్నీ తవ్వి తీస్తున్నారు. ఇది నాగ్పూర్ అరటిపళ్ళు అండి, ఇంకా 1 మంత్లో ఇంకా దీన్ని గలేస్తుంది. సో పిల్లలు కూడా పుట్టింది కింద చూసారా, కింద పిల్లలు ఉంది. ఇదిగోండి చిన్న 1, 2, 3, 4 పిల్లలు పుట్టిందండి కింద. మాకు ఒక ఐడియా కొరకు ఇది తీసామండి. సో ఇంకా కొన్ని, ఇంకా ఒక 1 మంత్ వస్తే 6 మంత్ అవుతుంది, 5 మంత్ అయింది ఇప్పటికి. సో అప్పుడు ఇంకా బాగా ఊరి మంచి దుంప మనకు దొరుకుతుంది అన్నమాట. సో ఐడియా కొరకు ఎల్లయ్య తోస్తున్నారు. ఓకే అండి, ఈ వీడియో మీరు చూస్తారు,
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. ఒక్కసారి మీకు అన్నీ చూపించండి. ఎదుగుండి పప్పాయ చెట్టు అండి. పప్పాయ కాయ రెడీ అయిపోయింది చూసారా. ఈ చిన్న చెట్టు అండి, ఇది చాలా తైవాన్ పప్పాయ. ఇది చాలా చిన్నది. ఇదిగోండి ఇంకా భూమిలో ఉంది, రెండు అడుగు ఎదిగింది. కాయ పోత అదిగోండి, కాయ వచ్చింది అక్కడ. ఇది ఒకటి. ఆ తర్వాత ఏమో ఇదిగోండి, ఇదేమో ఎల్లయ్య రెండు చెట్టు కలిపి పెట్టేశాడు. ఇది ఇది ఇంకా కాయ రాలే, ఇంకా రాలేదండి. ఇదిగోండి ఇదేమో స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో చెప్పాను కదా, ఇంకా బాగా వచ్చింది. ఇది వంకాయ, ఇది తోట ఇదన్నీ. సో ఈ వర్షానికి చాలా మొక్కలు వాటర్ వేసినాల ఎక్కువ పండిపోయింది చూసారా. ఇదంతా ఏదో అదేమో మామూలు అట్టి పండు, రెడ్ కలర్ అట్టి పండు అది. సో అదండి. ఇంకా దానికి కూడా మూడు పిల్లలు వచ్చేసింది. దానికి కూడా కింద మూడు పిల్లలు పుట్టేస్తారు. దీనికి ఇప్పుడే పుట్టారు పిల్లలు. సో వంకాయ తోట అండి. వంకాయ బాగా వచ్చిందండి. రోజు రోజుకి మాకు ఎక్కువే వస్తుంది, పర్వాలేదు. ఇంటికి సరిపోయిన వంకాయ దొరుకుతుంది. ఈ వర్షానికి బరువుకు పందిరన్నీ కింద పడిపోయి గాలి వర్షం వచ్చింది కదా, దాంట్లో ఏంటంటే మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ బాగా ఎదిగిపోయింది. అదన్నీ సెట్ చేయాలి. సో నేను ఈ ఇప్పుడు తోటలో కొంచెం అలా వచ్చి అడుగు పెట్టానండి. ఎందుకంటే ముంటరు నేను అడుగు పెట్టలేదు, అంటే వీడియో తీయాలి కదా కరపెంట్లం కొరకు. అందుకోసం నేను వచ్చాను. ఇదిగోండి అది ఇంత పెట్టుకుంటూ వదిలేసాను. అది చూసారా తీసి పెట్టాడు అక్కడ. అదిగోండి ఆ దుంప దాంట్లో ఉండిపోయింది. ఇంకా లోపల తవ్వుతున్నాడు వెళ్ళి. అదిగోండి లోపల కూడా ఇంకా ఉన్నట్టుంది. లోపల ఉందా ఇల్లయ్యా? అదిగోండి లోపల ఉండిపోయింది ఆ దుంప తీసుకుంది. అంటే లోపల వేరు రూట్ వెళ్తూ ఉంటుంది కదా, ఆ రూట్లో దుంప ఊరుతుంది కదా. సో ఇంకా అది తీసాడు. సరే అండి, అయితే ఉంటానండి. మీరు లైక్ చేయండి. ఇంకా దీని గురించి మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఉంటానండి, బాయ్.